విద్యుత్ శాఖ మంత్రులు కానీ, ఏపీ జెన్కో అధికారులు కానీ అడ్రస్ లేరు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. అట్లాగే ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఇవాళ 960 మెగావాట్లు విద్యుత్ ప్రాజెక్టుకి 1-2 సార్లు టెండర్లు పిలిచి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, ఏదైతే ఢిల్లీ ఆధ్వర్యంలో ఆ సంస్థ రుణంతో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో టెండర్లు పిలువబడి దానికి సంబంధించిన టర్బైన్లన్నీ కూడా డిజైన్స్ ఫైనల్ అవుతా దగ్గర దగ్గర రాబోయే 2 సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్నాయి. 2 సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్న విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ పనులు తెలియగల జగన్మోహన్ రెడ్డి 58 నెలలకి టెండర్ పిలిపించాడు. ఇవాళ పిలిచిన టెండరు 58 నెలలు సమయం ఇచ్చారు. ఆల్రెడీ 22 కల్లా పనులు పూర్తవుతాయి. ఫిబ్రవరి కల్లా 8/12 x 80 960 మెగావాట్లు విద్యుత్ పవరు అందుబాటులోకి వస్తుంది. అది కూడా జల విద్యుత్తు. జూన్ జూలై కల్లా గోదావరి వస్తుంది. నవంబర్ డిసెంబర్ వరకు కూడా జల విద్యుత్ అందుబాటులో ఉంటుంది. అంటే దగ్గర దగ్గర ఇవాళ ఏదైతే కాంట్రాక్ట్ కట్టబెట్టాలి వేరే వాళ్ళకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉవిళ్ళొరుతున్నారో, ఈ సమయం దగ్గర దగ్గర 28 నెలలు ఫలాలు ఆలస్యమవుతూ ఉన్నాయి. ఈ 28 నెలల ఫలాలు కూడా 960 మెగావాట్లు కూడా లెక్కేస్తే 28 నెలలకి 15,484 మిలియన్ యూనిట్స్. అంటే దగ్గర దగ్గర 15,484 MUs. 4 రూపాయలు మార్కెట్లో ఇవాళ పవర్ కొంటే మనం 4-5 రూపాయలు కొంటున్నాం బయట. 6,193 కోట్లు ఈ బెనిఫిట్స్ రాష్ట్రానికి పోతున్నాయి. ఇవాళ పోలవరం హైడ్రో ప్రాజెక్టు ఆలస్యం అవటం వల్ల కొత్త నిర్మాణ సంస్థ ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఆలస్యం చేయటం వల్ల 28 నెలలకు నేను లెక్కేస్తే 6,193 కోట్లు ఎర్లీ బెనిఫిట్. ఇదంతా కూడా జల విద్యుత్ ద్వారా రాష్ట్రానికి వచ్చేది. ఇంత కరెంటుని మనం బయట 4 రూపాయలు కొనే పరిస్థితి ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి వాటర్ని ఎట్లా తీసుకురావాలి శ్రీశైలం కానీ మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రి అడ్రస్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇరిగేషన్ మంత్రి చర్చల్లో ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. వేమిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆహాహా, కాంట్రాక్టర్లు మయం. వేమిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళ గోదావరి జలాల్ని జగన్ రెడ్డి గారు, వీళ్ళ గోదావరి నీళ్ళని శ్రీశైలానికి తీసుకొచ్చేది. ఇంజనీరింగ్ చీఫులు లేరు, ఇరిగేషన్ అధికారులు లేరు, ఇరిగేషన్ మంత్రి లేడు,
కాంట్రాక్టర్లు మాత్రం 4 గంటలు చర్చించారు ఇద్దరు ముఖ్యమంత్రులతో. ఏం చర్చించారు? పొద్దున్నే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నిన్న సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం సమాధానం చెప్పలా? దేని మీద చర్చించారు? విద్యుత్ కార్మికుల గురించి మాట్లాడారా? 5,000 కోట్ల రూపాయల బకాయిల గురించి మాట్లాడారా? షెడ్యూల్ 9, 10లో ఏం మాట్లాడారు? ఢిల్లీ ఏపీ భవన్ ఆస్తుల గురించి ఏం మాట్లాడారు? లేకపోతే గోదావరి జలాలు తెలంగాణ భూభాగంలో 800 కిలోమీటర్ల కాలువలు తవ్వుదాం, టన్నల్స్ తవ్వుదాం, 140,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు పనులు కట్టబెట్టిన వాళ్ళకి కట్టబెడదామని ఆలోచన చేస్తున్నారా? రాబోయే ఎలక్షన్ల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారా? రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే సమాలోచనలు మొదలుపెట్టారా? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం. మంత్రి గారు అమాయకుడు పాపం, నిన్న సమావేశానికి కూడా వెళ్ళలా, 4 నెలలు అవుతా ఉంది దగ్గర దగ్గర వచ్చి, బొచ్చె కాంక్రీట్ వేసావని అడుగుతా ఉన్నా ఇరిగేషన్ మంత్రిని. బొచ్చె కాంక్రీట్ వేయలేని నువ్వు 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి నన్ను అడిగే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దగ్గర దగ్గర 24 లక్షల కాంక్రీటు. ఎందుకు బొచ్చె కాంక్రీట్ వేయలేకపోయారు మీరు 4 నెలల్లో? జగన్మోహన్ రెడ్డి గారు సభకు పోలవరం డ్యామ్కి వచ్చినప్పుడు ఏజెన్సీ చాలా క్లియర్గా 2020కి పోలవరం డ్యామ్ పూర్తి చేస్తామని చెప్పారు. లేదు లేదు 21 జూన్కు పూర్తి చేయమన్నాడు తెలియగల జగన్మోహన్ రెడ్డి గారు. 20కి పూర్తి చేస్తామనే ఏజెన్సీ ముందుకొస్తే ముఖ్యమంత్రి గారు 21 జూన్కు పూర్తి చేయమన్నాడు. ఇవాళ పవర్ ప్రాజెక్టులో కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా, ఇవాళ యూనిట్ 4 రూపాయలు కొంటే 6,193 కోట్లు బయట కరెంటు కొనే పని లేకుండా మనకు పవర్ వస్తుంది జల విద్యుత్తు, ఇంత నష్టం రాష్ట్రానికి చేస్తా ఉన్నాడు. ఇంతకన్నా పెద్ద విచిత్రం ఏంటంటే 2017 సెప్టెంబర్లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ 3,220 కోట్లకి పవర్ ప్రాజెక్ట్ కడతామని చెప్పారు. వీళ్ళు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 3,455 కోట్లు కడతా ఉన్నారు కృష్ణ. ఎప్పుడిది? 2017 సెప్టెంబర్. 235 కోట్లు ఎక్కువ ఇవ్వమని అడిగారు ఆ రోజు. ఈరోజు ఏమైంది? 2019 సెప్టెంబర్లో 3,455 కోట్లు కడతానన్న మెగా ఈరోజు 2,810 కోట్లకి కడతామని ముందుకొచ్చారు. అంటే ఎంత అమౌంట్ తేడా? 645 కోట్లు. 2 సంవత్సరాల్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో 1-2 సార్లు టెండర్లు పిలిస్తే ఇదే సంస్థ 235 కోట్లు ఎక్కువ కావాలని అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారి అండదండలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా ఉన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలి, ఎన్నో మీటర్లు తగ్గించాలని మొన్న నిండు శాసనసభలో కేసీఆర్ గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవట్లా? ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు? కేసీఆర్ గారు చెప్పింది తప్పో? ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణనాడి జీవనాడి పోలవరం ఎత్తు తగ్గించాం, గోదావరి జలాలు రాయలసీమకు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తీసుకెళ్తాం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎన్నికల్లో పైసలు తీసుకున్నందుక,
ఎన్నికల డబ్బులు నిధులు తీసుకున్నందుక మా ప్రాంత రైతాంగ హక్కులను తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎవరు అధికారం ఇచ్చారు? పోలవరం ఎత్తు తగ్గించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నాయి, మేము తీసుకెళ్తాం వెనుకబడ్డ ప్రాంతాలకి అని ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? బాధ్యత గల పనిచేసిన మంత్రిగా నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు సమాధానం చెప్పట్లా? ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? ఎందుకు మీరు మీడియా ముందుకు రాలేకపోతున్నారో సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇదే మెగా సంస్థ 235 కోట్లు